హాయ్ గైస్, దిస్ ఈజ్ సంతోష్. అందరూ ఎలా ఉన్నారు? టుడే అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. అదేం కాదు, ధ్రువం. మన ఛానల్లో మీరు చూస్తున్నారు కదా వీడియోస్, అన్నీ ఈ ధ్రువంతో తీసినవే. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం. సారీ, కొన్ని 6 మంత్స్ అయిపోయింది అన్బాక్స్. ఎప్పుడు అయిపోయింది? జస్ట్ ఒక మంచి యూజర్ రివ్యూ అయితే ఇస్తున్నా, ఆఫ్టర్ 6 మంత్స్ యూజ్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ 6 మంత్స్లో చాలా నేర్చుకున్నాను నేను, చాలా ట్రైన్ అయ్యాను ధ్రువంతో. ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ మన ధ్రువం బుచ్చి పిల్ల, డిజిఐ మినీ 3 ప్రో. దీని మోడల్ ఎట్లా ఉందో చూడండి, మొత్తం డొల్లై బ్యాటరీ వద్దాం. సో ఫస్ట్ ఈ బ్యాగ్ ఇస్తారు ఇట్లా, ఈ బ్యాగ్తో పాటు ధ్రువన్ అనమాట. సో ధ్రువన్ పక్కడ పెడదాం, మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఆర్సీ, ఇది 27 km వరకు కంట్రోల్ చేయగలదు. దీనికి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది దీంట్లో ఆన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, అంటే ఐ మీన్ ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంటుంది, అది బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయిపోద్ది. కాజ్ ఎందుకంటే అది స్క్రీన్ రన్ అవ్వాలి కదా, అందుకని. నేను స్క్రీన్ ఉండదు కాబట్టి ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది, ఇదే ప్రిఫర్ చేయండి. కాకపోతే కొద్దిగా కష్టం, అంటే మొబైల్ కనెక్ట్ చేసి పే చేసి చాలా టైం పడుతుంది, అదైతే డైరెక్ట్ ఆన్ చేయగానే కనెక్ట్ అయిపోద్ది. సో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ బ్యాటరీ కేస్ విత్ 3 బ్యాటరీస్, చూసారు కదా ఎట్లా ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ అయితే ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ టు క్యారీ, చిన్న బ్యాగ్. మన ట్రావెల్ బ్యాగ్లో ఒక సైడ్ పెట్టేస్తే చాలు, జిప్ ఎక్కడ ఒకటి ఎట్లా ఉంటుంది, పైన ఒక జిప్ ఎట్లా ఉంటుంది, ఇది ఓపెన్ చేద్దాం. సో దాని మోటార్స్ ఉంటాయి కదా, తిప్పటానికి చిన్న స్క్రూస్ ఉంటాయి, దానికోసం స్క్రూ డ్రైవర్ ఒకటి చూడండి. ఇవి కాంబి ప్యాక్ కదా, ఇది నాకు 1,20,000 పడింది. కాంబి ప్యాక్ కాబట్టి దీంట్లో మనకి బ్యాక్ బ్యాటరీస్ అండ్ ఆర్సీ ఇవన్నీ వస్తాయి. దీంతోపాటు నార్మల్ అయితే ఒక సెట్ ఇస్తాడు, దీంట్లో మనకి 3 సెట్స్ ఇచ్చారు. సో 3 సెట్స్లో 4 బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట. 4 బ్లేడ్ అంటే ఒక సైడ్కి యూజ్ అవుతాయి, 2 సెట్స్ అయితే కంప్లీట్గా ఒక ధ్రువానికి. ఇదిగోండి, ఇందులో ఏబి అని ఉంటుంది, ఇలా ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలి కూడా నేను చెప్తా. సో 3 సెట్ ఆఫ్ ప్రొపెల్లర్ బ్లేడ్స్. మేము 2 వైర్స్, ఇవి ఎందుకు ఇచ్చారో తర్వాత చెప్దాం. ఇదేంటంటే యాపిల్ అనమాట, ఇది ఆర్సీ కనెక్ట్ చేయొచ్చు, ఇది యాపిల్ ఫోన్ కనెక్ట్ చేయడానికి పిన్, చూసారు కదా లైట్నింగ్ పిన్. అండ్ దిస్ వన్ ఏమొచ్చి C2 మినీ యూఎస్బి పిన్. ఇది పాత ఫోన్లు ఎవరైతే యూజ్ చేస్తారో వాటికి. ఇంకొకటి C2C పిన్ ఇస్తాడు, అది ఆల్రెడీ నేను కనెక్ట్ చేసి ఆర్సీకి పెట్టాను. నేను సి పిన్ కదా నా ఫోన్, సో ఫోన్ కనెక్ట్ చేయడానికి అది యూజ్ చేస్తున్నా. ఇంకా అయిపోయింది, ఏం లేదు డొల్లా. జిప్స్ అయితే బాగున్నాయి, పైన ఒక జిప్ ఇచ్చాడు, కేజీ పెట్టుకోవచ్చు. ఇదొక ఫోల్డ్, ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్, 3 ఫోల్డర్స్ అండ్ ఇక్కడ ఒకటి 4 ఫోల్డర్స్ టోటల్, ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు, ఇది క్లీనింగ్ క్లాత్స్ పెట్టుకున్నా. సో ఇది కాకుండా బ్యాక్ సైడ్ ఇంకో జిప్ ఇచ్చాడు, ఇంకేమైనా థింగ్స్, ఎమర్జెన్సీ థింగ్స్, వెట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఒకటి కాకపోతే చాలా టైట్గా ఉంది. సో ఈ బ్యాగ్లో మనం చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయొచ్చు. బ్యాగ్ అయితే ట్రావెల్ బ్యాగ్, ఎట్లా ఇట్లా వేసుకుని వెళ్ళిపోవచ్చు మేడం, చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది క్యారీ చేయడానికి. ఓకే, మనకి ఇవి వచ్చాయి కదా, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఇది ఉంది కదా ఫస్ట్ బ్యాటరీస్, ఈ బ్యాటరీ ఒక్కొక్కటి ఏమో 45 మినిట్స్ దాకా వస్తుంది. టోటల్ 3 బ్యాటరీస్, సో మీరే అజ్యూమ్ చేసుకోండి 45 × 3. సో ఇక్కడ 4 లైన్స్, ఇక్కడ 4 ఉన్నాయి కదా LEDs, ఇది ఓపెన్ చేసి పెడితే మీకు అది గ్లో అవుతుంది. తీసేటప్పుడు ఇలా నొక్కి ఇలా తీయాలి, ఇవి క్లిప్స్ అని అంట. ఇదిగోండి, ఈవెన్ ధ్రువానికి ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా అదే నొక్కుతాం. ఇప్పుడు ఇలా ఇన్సర్ట్ చేస్తే మీకు గ్లో వస్తుంది, వచ్చిందా రా. ఇవి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మినిమం 8 అవర్స్ అలా పడుతుంది అనమాట. సో ఫుల్ నైట్ పెట్టుకోవాలి, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు నేను అదే పని చేస్తాను. సో ఆర్సీకి ఏమొచ్చేసి ఒక 2 అవర్స్ ఛార్జింగ్ అవుతుంది, బట్ దాని కెపాసిటీ కూడా చాలా ఎక్కువ, బాగా వస్తుంది ఛార్జింగ్ బ్యాకప్. సో ఇది ఎట్లా తీసుకొని ఇందులో ఉంటుంది చూడండి, పిన్స్ దానికి కనెక్ట్ చేయాలి, ఇట్లా ఇన్సర్ట్ అయిపోతుంది అంతే. ఇది కేస్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ధ్రువన్ మీరు కాంబో ప్యాక్ తీసుకుంటే దీనికి సి పిన్ ఉంటుంది చూడండి, దీనికి ఛార్జ్ పెట్టుకోండి, ఇది ఆన్ బటన్. యూఎస్బి అవుట్పుట్ కూడా వస్తుంది, ఇది 30 వాట్ ఛార్జర్ యాక్సెప్టబుల్ అనమాట, బేర్ చేస్తుంది. 30 వాట్ పెడితే స్పీడ్గా ఎక్కితే, 10 వాట్ పెట్టడం చాలా స్లో, ఫుల్ నైట్ ఇంక ఎక్కువ అయిపోద్ది టైం. ఇప్పుడు ఇది అవుట్పుట్ ఏమొచ్చి 10 వాట్ అవుట్పుట్ వస్తుంది,
దీని నుంచి మీరు ఆర్సీకి ఇది 10 వాట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో 30 వాట్ ఛార్జెస్ దీనికి యూజ్ చేయొద్దు. సో ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మా. సో 10 వాట్ ఛార్జర్ అవుట్పుట్ తీసుకుని దీనికి ఆర్సీకి పెట్టుకోవచ్చు. కాకపోతే రెండు ఈ బ్యాటరీస్ ఆర్సీ ఒకేసారి ఛార్జ్ అవ్వదు. ఒక్కొక్క బ్యాటరీ ఫస్ట్ ఏది తక్కువ ఛార్జింగ్ ఉందో చూసుకుంటుంది. అంటే ఐ మీన్ ఏది ఎక్కువ ఛార్జింగ్ ఉంది అంటే ఐ మీన్ 40% 50% దాన్నే ఛార్జ్ చేస్తుంది. ఫుల్గా ఒక బ్యాటరీ ఛార్జ్ అయ్యాక ఇంకొక బ్యాటరీ అవుతుంది, ఇంకోటి అయ్యాక ఇంకొకటి, తర్వాత లాస్ట్కి ఆర్సీ వరకు వస్తుంది. సో నాకు సజెషన్ ఏంటంటే 10 వాట్ ఛార్జర్ తీసుకుని ఆర్సీకి డైరెక్ట్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. వీటికి ఛార్జింగ్ ఉండి ఆర్సీకి ఛార్జింగ్ లేదు అనుకోండి, మధ్యలో ద్రోణ ఆగిపోద్ది, కంట్రోల్ మిస్ అవుతుంది, రిటర్న్ మళ్ళీ అదే వచ్చేస్తుంది. చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. దీనికి రిమూవబుల్ బ్యాటరీస్ ఏముండవు, సిన్బెట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆర్సీ గురించి మాట్లాడుకుందాం. ఇది చూసారు కదా ఆర్సీ ఎట్లా ఉందో. ఇక్కడ హీట్ సింక్ ఉంది, ఇక్కడ ఒక 2 బటన్స్ ఇచ్చాడు. ఇవి ఎందుకు ఇచ్చాడు చెప్తాను. ఇదొకటి, ఇది స్క్రోలింగ్ టైప్ ఇచ్చాడు చూడండి, స్క్రోలింగ్, ఇది ప్రెస్ చేయడానికి, అండ్ జాయిస్టిక్స్. ఈ బ్యాక్ సైడ్ మీకు వెళ్తే ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇవి ఇట్లా ఆర్సీలో ఇచ్చాడు, ఇట్లా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా కంట్రోలర్స్ జాయిస్టిక్స్ అని చెప్పొచ్చు. సో పెట్టేస్తున్నారు 2. ఇట్లా ఎట్లా ఆపరేట్ చేస్తూ అని మనకి 6 యాక్సెస్ తెలుసు కదా, ఇట్లా ఇలా వెళ్తుంది అనమాట, మల్టిపుల్ యాక్సెస్ అనమాట. సో ఇది 2 హోమ్ బటన్. ఇంకా ఇది నాకు ఫంక్షనింగ్లో రాలేదు. నేను మొబైల్లో టచ్ ప్యాడ్లు వస్తుంది కదా, అందులోనే చూస్తున్నాను, మీకు అన్నీ చూపిస్తా. సో ఇదేమొచ్చి కెమెరా మూమెంట్ మొత్తం మీకు చెప్తాము. సో ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది, దీనికి యాంటీనాస్ ఏమి ఉండవు. ఓపెన్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఇది రిమూవ్ చేస్తే డమ్మీది ఇది కేబుల్ ఇలా వస్తుంది. దీన్ని మొబైల్ కనెక్ట్ చేయొచ్చు. మొబైల్తో ప్రెజెంట్ కెమెరా ఆపరేట్ చేస్తున్నాను, ఆన్ చేస్తా. సో ఆర్సీ కనెక్ట్ చేయాలంటే ముందేంటి, ఇదిగోండి డీజే యాప్ క్లిక్ చేస్తున్నా, లైటింగ్ వల్ల కనిపించట్లే, వైట్గా వచ్చేసింది. డీజే యాప్ ఎట్లా ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేసుకొని దీనికి ఎట్లా పెట్టుకోవాలి, ఇట్లా 2 చేతులతో అది మేస్తే వెళ్ళిపోతుంది. అంతే, జస్ట్ ఈ ఆర్సీ తీసుకొచ్చి సిపిన్ కదా, C2C కనెక్ట్ చేస్తా, అంత సింపుల్. ఇప్పుడు దీన్ని ఈ బటన్ ఉంది కదా, సారీ ఈ బటన్ సింగిల్ క్లిక్ చేస్తే లైట్స్ వెలుగుతాయి. సో లాంగ్ ప్రెస్ చేస్తే సౌండ్ వచ్చి లైట్ బ్లింక్ అవుతుంది. అంటే ఆర్సీ అనేది మొబైల్ కనెక్ట్ అయింది ఫస్ట్ థింగ్. సో ఆర్సీ కనెక్ట్ చేస్తాం, లెట్స్ కనెక్ట్ టు ద్రోన్. ద్రోన్ వచ్చింది. ఇప్పుడు ద్రోన్ని ఇప్పుడు తీద్దాం. ఇది దీనికి ప్రొటెక్షన్ అన్నమాట. కింద పెట్టేటప్పుడు ఈ ప్రొపెలర్స్ ఆ బ్యాక్ తగిలి కొన్నిసార్లు అడ్జస్ట్ అని కొద్దిగా స్మూత్ ఉంది, విరిగిపోయే ఛాన్స్ ఉంది, అందుకే ఇది పెట్టాను. ఇది బయట ఆర్డర్ చేస్తే 600 అయింది. ఇది ఒక్కటే 600 రబ్బర్ బెల్ట్ అంతే. సో ఇప్పుడు ఇది మీరు చాలామంది మెయింటైన్ చేయరు, ఇది మెయింటైన్ చేయాలి, లేదంటే గింబల్ కెమెరా అని పోద్ది, డస్ట్ కూడా పట్టేస్తుంది. దీన్ని ఇట్లా లాగితే ఇట్లా ఓపెన్ అవుతుంది అంతే సింపుల్గా. సో కొద్దిగా స్మూత్గా రిమూవ్ చేయండి, కెమెరా పట్టుకుంటుంది చూడండి రబ్బర్ ఇది వచ్చేసింది. సో ఇక్కడ రబ్బర్ ఉంటుంది, ఈ గింబల్ మన ట్రావెల్లో ఉండేటప్పుడు షాక్ వైబ్రేషన్ వల్ల ఈ గింబల్ రొటేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, చిన్న వాయిస్ ఉంటుంది నర్వస్ లాగా. సో డ్యామేజ్ కాకూడదు కాబట్టి రబ్బర్ పెడితే రబ్బర్ ఎట్లా తీసేయాలి స్మూత్గా, కెమెరా ఎలా పట్టుకొని ఎట్లా తీసేయండి చాలు. సో లైట్ వెయిట్ డ్రోన్, మినీ డ్రోన్ కదా, ట్రావెల్ డ్రోన్, చాలా లైట్ వెయిట్, ఏముండదు. బ్యాటరీ వేస్తే నేను మనకి 249 గ్రామ్స్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఇది డ్రోన్, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి చూపిస్తే చూడండి. ఇట్లా ఉంది కదా ఈ ఫ్రంట్, ఇది కిందకి అనమాట, ఈ 2 బ్యాక్ సైడ్వి, బ్యాక్ సైడ్ది కిందకి, ఎట్లా ఇది ఏమొచ్చి ఇట్లా అంతే. ఫ్రంట్ ఉన్నాయి కదా, ఫ్రంట్ కాదు యాక్చువల్గా, బ్యాక్ సైడ్ తీసింది ఫ్రంట్, ఇవి ఫ్రంట్ ఇలా కిందకి తీయాలి. బ్యాక్ సైడ్ ప్రొపెల్లర్స్ ఇలా బై ఇలా ఓపెన్ అంతే స్ట్రైట్, ఇట్లా ఓపెన్ చేయాలి. ఎక్కువ బరువు ప్రెజర్ అప్లై చేసి చేయొద్దు, విరిగిపోతే కొద్దిగా స్మూత్గా హ్యాండిల్ చేస్తే బెటర్ చెట్లు ఉంటుంది. మీరు ఏది స్మూత్గా హ్యాండిల్ చేయకపోయినా ఇది స్మూత్గా హ్యాండిల్ చేయాలి. గింబల్ చాలా సెన్సిటివ్. సో ఇక్కడ గ్లాస్, దీనికి గ్లాస్ కూడా ఉంటుంది, గ్లాస్ ఉంటే ఏముండదు, ఓపెన్ ఉంది కవర్ అనమాట, అది కూడా ఎట్లా రిమూవ్ చేయాలో నేను చెప్తా. దీన్ని ఇట్లా పట్టుకొని తదుకని 2 చేతులతో ఇది ఉందా, దీన్ని ఎట్లా పట్టుకోవాలి, పట్టుకొని ఎట్లా, సారీ ఇట్లా పట్టుకొని ఇట్లా ట్విస్ట్ చేసామనుకోండి వచ్చేస్తుంది. సో క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకొని జస్ట్ ఇట్లా పెట్టి
ఇట్లా పెట్టి ఎట్లా అంటే చాలు అంతే, క్లిక్ అయిపోయింది. కొద్ది బిజ్ ద డ్రోన్, ఇది మెయిన్ కెమెరా, దీంతోనే షూట్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఇది 48 మెగాపిక్సెల్ వస్తుంది, ఇది ఇక్కడ ఏదో ఉంటుంది ఇంకా F1.2 అపాచర్ అనమాట. సో ఈ రెండు ఉన్నాయి కదా, ఇవే సెన్సర్స్. ఇంటెలిజెంట్ మోడ్లో ఆపరేట్ చేయాలంటే ఈ సెన్సర్స్ ఉపయోగపడతాయి. దీనికి ఫుల్లీ అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ అంతే, టాప్ ఉండదు, మళ్ళీ డౌన్ ఉంటుంది, సైడ్స్కి ఉండదు. సో ఫ్రంట్కి ఈ రెండు సెన్సర్లు యూజ్ అవుతాయి, బ్యాక్కి ఈ రెండు సెన్సర్లు ఇక్కడే ఉన్నాయి చూడండి చిన్నగా ఈ రెండు. డౌన్కి మటు 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉన్నాయి అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్లో. కిందకి ల్యాండ్ చేయాలి కదా, ల్యాండ్ అయ్యేటప్పుడు ఇది ఎత్తే ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది ఏమొచ్చి ఫ్లాట్ సర్ఫేస్ ఉందా లేదని చెప్తుంది, ఇది ఎత్తే ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్తుంది. సో ఇది అన్నమాట, ఇట్లా ఇది అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్, చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని గుర్తించుకుంటే వెళ్తుంది కెమెరాస్ ద్వారా, చుట్టూ కెమెరాస్. సో ఇప్పుడు బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఒక బ్యాటరీ తీసుకున్నా, ఇది చూడండి ఇలా పెట్టి ఇట్లా నొక్కితే ఇది లాక్ అయిపోతుంది. తీసేటప్పుడు దీన్ని పట్టి ఇట్లా లాగించాలి, ఇలా ఇవన్నీ ఎక్లిప్స్ ఇట్లా నొక్కి ఇట్లా తీయాలంతే. జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా నొక్కేసిన, ఇక్కడ చూసారు కదా ఎస్డి కార్డ్ అన్నమాట, ఇది ఎస్డి కార్డ్ని ఇక్కడ ఇక్కడ మనమే వేసుకోవడానికి అవుతుంది. రిమూవ్ చేద్దాం, ఇట్లా నొక్కితే కోరితే ఇట్లా వచ్చేస్తుంది అంతే. జస్ట్ దీనికి శాండిస్క్ ఎక్స్ట్రీమ్ కానీ ఎక్స్ట్రీమ్ ప్రో కానీ వాడుకోండి, స్పీడ్ ఉంటుంది డ్రోన్ అనేది, లేదంటే కొద్దిగా స్ట్రక్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ ప్రో బెటర్ నా సజెషన్, నేనైతే ఎక్స్ట్రీమ్ వాడుతున్నా, ఎందుకంటే స్పీడ్గా మూవ్ అవుతుంది, స్పీడ్గా క్యాప్చర్ చేస్తుంది కదా. హై స్పీడ్ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఫ్రేమ్ మారేటప్పుడు బ్లింక్ అవుతుంది. ఓకే, FPS ఫ్రేమ్ పర్ సెకండ్, ఓకే 60 FPS 30 FPS ఇలా ఉంటుంది కెమెరాస్లో. సో దీని ఏమొచ్చి ఇప్పుడు మాట్లాడుకుందాం కెమెరా గురించి. కెమెరా ఏమొచ్చి 48 మెగాపిక్సెల్ అండ్ 4K రికార్డ్ చేయొచ్చు 30 FPS వరకు. 60 FPS వరకు ఉంది బట్ క్లారిటీ అయితే రాదు. ఓకే 180p 60 FPS బాగుంటుంది, 120 FPS కూడా ఉంది, రికార్డ్ చేసుకోవచ్చు అప్ టు సపోర్టబుల్ అన్నమాట. కాకపోతే హై క్వాలిటీలో కావాలంటే 4K 30 FPS, 1080 30 FPS అంతే. అంటే ఫుల్ హెచ్డి 30 FPS మీకు HQలో హై అంటే హై క్వాలిటీ మోడ్లో దొరుకుతుంది. మీకు దాన్ని హై క్వాలిటీ ఉండదు, కొద్ది ఇమేజ్ కూడా డిస్ట్రాక్ట్ అవుతుంది, ఇలా ఇలా జరుగుతున్నట్టు ఇట్లా అట్లా వస్తుంది అన్నమాట. సో అది అవాయిడ్ చేయాలంటే మీరు 4K 30 FPS ఆడుకోండి, లేదంటే ఫుల్ హెచ్డీలో ఆడుకోండి 1080p. ఫుల్ హెచ్డీలో కూడా చాలా బాగుంటుంది అవుట్పుట్ అనేది, మీకు ప్రెజెంట్ చేస్తా. సో దట్ ఈస్. ఇప్పుడు డ్రోన్ను ఆపరేట్ చేద్దాం. ఇది ఉంది కదా డ్రోన్ని ముందు ఆన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంది కదా, సింగిల్ క్లిక్ చేస్తే లైట్లు వెలిగితే, లాంగ్ ప్రెస్ చేస్తే సౌండ్ చేస్తుంది, మోటార్స్ని సౌండ్ చేసి గింబల్ అనేది ఇలా మూవ్ అవుతుంది చూడండి. చూసారా గింబల్ మూమెంట్ వచ్చిందా, చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు డ్రోన్ అనేది ఆన్ అయిపోయింది, ఆన్ అయిపోయి ఫోన్కి కనెక్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో అప్పటికి వెయిట్ చేద్దాం, నా ఫోన్ డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. సో ఇది ఆన్ చేద్దాం ఒకసారి, ఇది ఉండే ఎట్లా వస్తుంది, గో ఫ్లై అని చెప్పి క్లిక్ చేస్తాం మనం. సో ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది, చూశారు కదా ఇందులో కనిపిస్తుంది ఇది డ్రోన్ అనమాట. సో ఇప్పుడు చూశారు కదా ఇట్లా అనమాట మనం డ్రోన్ సెట్ చేస్తాం. ఇది ఫ్లై చేయాలంటే ఏం లేదు, కొన్నిసార్లు ఇదేంటంటే స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ డిఫాల్ట్గా. అప్పుడు మనం ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనమాట మనం మార్చుకోవాలి స్పోర్ట్స్. ఇక్కడ చూసారా ఇప్పుడు స్పోర్ట్స్లో పెట్టాను, ఇప్పుడు ఇప్పుడు నార్మల్ మిడిల్లో పెడితే నార్మల్, ఇటు పెడితే సినిమాటిక్, సినిమాటిక్లో స్లోగా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ అంటే ఈ సెన్సర్లు అన్నీ పనిచేస్తాయి. సో స్పోర్ట్స్ మోడల్ ఏంటంటే పనిచేయదు అనమాట, అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ అనేది పనిచేయదు, స్పీడ్కి వెళ్ళిపోతుంది, గుద్దుపడేస్తుంది మనుషుల్ని, జాగ్రత్తగా ఉండండి, చాలా స్పీడ్కి వెళ్తుంది. 2 టైమ్స్ ఈగలు ఎంట పడితే స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసి నేను రెస్క్యూ చేసుకున్నాను, నా డ్రోన్ని నా దగ్గర తెచ్చుకున్నాను అనమాట. స్పోర్ట్స్ మోడ్లో చాలా స్పీడ్కి వెళ్తుంది, సో రాకెట్లా దూసిపోతుంది. సో అది అనమాట. ఇప్పుడు డ్రోన్ కంట్రోలర్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూసారు కదా ఈ బటన్ లెఫ్ట్ సైడ్ ఉంది, మూవ్ చేస్తే పైకి కిందకి ఇట్లా మూవ్ అవుతుంది. యాజ్ సేమ్ లైక్ సైడ్కి కూడా ఇట్లా మూవ్ చేయొచ్చు డ్రోన్ని, అంటే అక్కడ రౌండ్గా టిల్ట్ అవుద్ది అనమాట, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, ఇది రైట్ సైడ్ తిరుగుతుంది. అదే డ్రోన్ని లెఫ్ట్కి రైట్కి సేమ్ పొజిషన్లో మూవ్ చేయాలంటే మనకి రైట్ సైడ్ ఉన్న బటన్ అయితే యూజ్ చేస్తాం. చూడండి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఇట్లా అనమాట. డ్రోన్ని చాలా విధాలుగా ల్యాండ్ చేయొచ్చు, అండ్ సర్ఫేస్ కింద క్లీన్గా ఉంటే అక్కడ ల్యాండ్ చేసుకోవచ్చు, లేదు గ్రాస్ ఉంది మట్టి ఉంది
సో ల్యాండ్ చేయలేమనుకుంటే ఇట్లా చేతిపైన కూడా ల్యాండ్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఉంది, ద్రోణ్ని పట్టుకుని స్టాప్ అంటే స్పీడ్గా ల్యాండ్ చేయాలంటే దాన్ని పట్టేసి తిప్పి వచ్చి రిటర్న్ తిప్పేసి తాగిపోద్ది, బట్ అప్పుడప్పుడు మోటార్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దిస్ ఈజ్ ద సేఫ్ ల్యాండింగ్ టెక్నిక్ అనమాట. సమ్ రా ఫుటేజ్ ద్రోణం అయితే చూద్దాం. ఇది ఎటువంటి కలర్ గ్రేడింగ్ లేకుండా ద్రోణ్తో తీసిన వీడియో అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అక్కడ టెంపుల్ అనేది గ్రీనరీ కానీ ఎంత నీట్గా కనిపిస్తుంది. సమ్ కలర్ గ్రేడింగ్ యాడ్ చేసేసి మన వీడియోస్లో పెట్టిన సమ్ క్లిప్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చే ద్రోణం అయితే. ఇది తాటిపూడి రిజర్వాయర్ ఫుటేజ్, మన ఛానల్ ఉంటుంది, మీరు విజిట్ చేయొచ్చు. అండ్ లంబసింగి ఫుటేజ్ కూడా ఉంది. ఈ ద్రోణ్ రివ్యూ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఏంటంటే ఆటో ట్రాకింగ్ కూడా ఉంది. సో సబ్జెక్ట్ని మనం జస్ట్ సెలెక్ట్ చేసి వదిలేస్తే అది మూవ్ అయితే దాన్ని ట్రాక్ అయ్యి వెనక్కి వెళ్తుంది. అండ్ చాలా హైపర్ లూప్ అని చెప్పేసి చాలా మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్గా డ్రోన్ షాట్స్ తీసుకుంటుంది. ఎక్సలెంట్ అనమాట. ఈ ఫీచర్స్ అయితే అవసరం. అంటే హ్యాండ్ ఫ్రీ కంట్రోల్ అనమాట. ఆర్సీతో నేను ఏమి ఆపరేట్ చేయట్లేదు. తనకు తానుగా ద్రోణ్ అయితే ఇంటెలిజెంట్గా ఆటో ఆపరేట్ అవుతుంది. అండ్ డీజే యాప్లో లైట్ కట్ యాప్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి సమ్ క్లిప్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. చాలా థీమ్స్ ఉంటాయి. Thank you for watching the video. Bye bye guys.